గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 14 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 12న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడుతాం, శాంతి భద్రతలపై చర్చ ఉండాలన్న అచ్చెన్నాయుడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్విని, పరిస్థితి విషమం, మరో 24 గంటలు గడవాలన్న వైద్యులు. కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్ళు, 80,000 క్యూసెక్లకు నీటి ప్రవాహం. కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సాయంత్రం శ్వేతపత్రం విడుదల, ప్రజలకు వాస్తవాలు తెలపనున్న ప్రభుత్వం. మున్సిపాలిటీల పాలనపై జిల్లా కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు, మున్సిపల్ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు. జోరుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ప్రజల నుంచి విశేష స్పందన. ఇసుక స్మగ్లర్లకు చెక్, కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఎస్పీ. ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం, రాజీనామాల తిరస్కరణపై సుప్రీంలో పిటిషన్. ముంబై నుంచి గోవాకు ఎమ్మెల్యేల క్యాంప్, రెబల్స్ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్, జేడీఎస్. విధాన సౌధలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన, గాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన యడ్యూరప్ప. పరిశుభ్రత పాటించని షాపులకు షాక్, వైన్ షాప్ యజమానికి 50,000 జరిమానా. పోలవరానికి మళ్లీ టెండర్లు, హైడల్ ప్రాజెక్టు పనులకు ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందం రద్దు. వాళ్ళ అమేధికి రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చలు. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పంతొమ్మిది రాష్ట్రాలు, 110 ప్రాంతాలు, పన్ను ఎగవేతదారులపై సిబిఐ సోదాలు. బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్, 4 మృతి, 7 గాయాలు. అస్సాంను ముంచెత్తిన భారీ వర్షాలు, నీట మునిగిన 144 గ్రామాలు. రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సహా 8 మంది అరెస్ట్, మరో 4 కోసం పోలీసుల గాలింపు. చెన్నై ఎయిర్పోర్ట్లో 2 కిలోల బంగారం పట్టివేత, మలేషియా నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టివేత. కోల్కతాలో నేతాజీ ఎయిర్పోర్ట్లో విషాదం, విమానం ల్యాండింగ్ గేరు తలుపులో ఇరుక్కుని ఉద్యోగి మృతి. భారీ వరదలతో వాషింగ్టన్ డీసీ అతలాకుతలం, నదులను తలపిస్తున్న రోడ్లు. తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా నైరుతి, ఏపీ తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు. మాంచెస్టర్లో మళ్లీ వర్షం, ఇవాల్టి మ్యాచ్కు కూడా వానగండం.
For more updates, please subscribe 99TV Telugu.